సన్న రకాలకు మద్దతు కోసం అన్నదాతల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సన్నవడ్లకు 2500 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం ధాన్యం కొనుగోలు సెంటర్ ముందు రైతులు ధర్నా చేశారు. రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. నెల రోజులైన సన్నాలు కొనటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సాకులు పెట్టకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు మూడు ట్రాక్టర్ల వడ్లున్నాయి. ఈ రోజు మేము పండించిన సన్న రకానికి మద్దతు ధర లేదు. మద్దతు ధర 2500 గవర్నమెంట్ ప్రకటించాలని ఆ రోజు చెప్పిన ప్రకారం మన కేసీఆర్ గారు రైతులకు సన్న పొట్లు పెడితే చాలా దిగుబడి వస్తుంది, చాలా ధర కూడా ఖచ్చితంగా పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మాకు ధర లేదు, మేము రైతులము దిక్కుజాతని పరిస్థితిలో ఉన్నాము. ఏ రైతును కదిలించినా కానీ మాకు సన్న పొట్లు పెట్టినాం, మాకు ధర లేవు, ఒడ్లు వండలేదు అనే బాధ తప్ప వేరే ఏది లేదు. దశకు 2 కిలోలు 3 కిలోలు క్వింటల్కు 5 కిలోల చొప్పున కడిగేస్తా అంటే ఒక రైతుకు 10 క్వింటల్ అవుతాయి. ఆ రైతు పరిస్థితి ఏంది దయచేసి ఆలోచించాలి. ఆ రైతు పరిస్థితి ఏంది, ఈ 5-10 క్వింటల ఒడ్లు అయితే 5 క్వింటలు ప్రభుత్వానికే పోయినాక రైస్ మిల్లర్ల దరారులు ఇవన్నీ కలుపుకుంటే ఒక రైతు బతికేది ఎట్లా? దొడ్డు ఓట్లకు 1885 రూపాయలు ఉంటే సన్న ఓట్లకు 1800 ఖరీదు. కానీ ప్రభుత్వం ప్రకారం మొండి వైఖరిని వదులుకొని రైతుల కోసం మేలుగా చేయాలని మరియు ఇక్కడ అధికారులను సిబ్బందిని సన్న ఓట్లు ధాన్యం కాంటాలు చేయాలని కోరితే ఒక బస్తాకి 4 కిలోల చొప్పున కటింగ్ చొప్పున మిల్లర్లు ఒప్పుకోవడం లేదని మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి కటింగ్లు ఎలాంటి షరతులు లేకుండా 2800 మద్దతు ధరతోటి సన్నధాన్యం కొనాలని సీఎం గారిని పాదాభివందనాలు చేసుకుంటూ కోరుకుంటున్నాము.